మెదక్ జిల్లా రామాయంపేటలో 40వ రోజు అన్నదాన కార్యక్రమం కొనసాగింది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు, నిరాశ్రయులు ఆహారం లేక ఇబ్బంది పడతారని, ఎవరు కూడా ఆహారం లేకుండా పస్తులు ఉండకూడదనే సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ రామాయంపేట మండలంలో ప్రతిరోజు 300 మందికి అన్నదానం చేస్తోంది. ఉదయాన్నే ఆహారం తయారు చేసిన వీరు ప్యాకెట్ ఒకటి ఇంటింటికి వెళ్లి అవసరమైన వారిని గుర్తించి ఆహారం వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పబ్బా సత్యనారాయణ, సంగమేశ్వర్, పండు పండరినాథ్, పుట్టి మల్లేశం, పోచంపల గణేష్, నరసింహులు, భార్గవాచారి, నాగరాజు, శరత్ ప్రసాద్, పోచంపల్లి శ్రీనివాస్ తదితర విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ కార్యకర్తలు పాల్గొన్నారు. అదే అదే గత 40 రోజుల నుంచి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయినటువంటి వలస కార్మికులకు మరియు ఉపాధి కోల్పోయినటువంటి ఊళ్ళో ఉన్నటువంటి కార్మికులకు ఒక పూట భోజనం అందించే ఉద్దేశంతో గత 40 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఉదయం పూట అల్పాహారంతో పాటు మధ్యాహ్నం ఒక పూట భోజనము, సాయంత్రం పూట అల్పాహారం కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అల్పాహారంతో పాటు పండ్లు మరియు పాలు కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతల సహాయం కూడా గత 40 రోజుల నుంచి మంచిగా ఉంది. కార్యకర్తలకు కూడా తోడ్పాటు చాలా మంచిగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో ఏర్పడినటువంటి ఈ యొక్క విచిత్రమైన పరిమాణాల దృష్ట్యా మరి ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులు, వీధుల్లో పడుకునేటువంటి కొన్ని పేద నిరుపేదలైనటువంటి వారు, అలాగే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో మిగిలిపోయినటువంటి ఆ యొక్క ప్రయాణికులు, అలాగే వలస కార్మికులైనటువంటి 100,000 కిలోమీటర్లు కాలినడకనేటువంటి వెళ్తున్నటువంటి ఆ యొక్క కార్మికులకు మధ్యాహ్న భోజనము, అలాగే సాయంత్రం ఉదయం అల్పాహారం కూడా పంచుతూ గత 40 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా రామాయంపేట యొక్క దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తల ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నడుపుతామని తెలియదు. బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఏప్రిల్ 2 నుంచి ఈ రోజు వరకు 40 రోజులు ఉదయం 12 గంటలకు 200 మందికి భోజనము, సాయంకాలం 200 మందికి అల్పాహారము, ఉదయం 200 మందికి అల్పాహారము, ఈ రకాల పిల్లలకు బిస్కెట్లు, రకరకాల సేవలు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మరి ఇది దాతల సహకారంతో నేను నడుస్తున్నది. ఇటు పత్రికా విలేకరులు వీళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.